నమస్తే ప్రభాసంద్రాలు, ఐశ్వర్యకి స్వాగతం. నా పేరు సిఎస్ రావు. ముందుగా ఎన్ఆర్ఐల్ కు ఒక విజ్ఞప్తి. కొన్ని కొత్త ప్రోగ్రాంలు మీకు పరిచయం చేసేటువంటి క్రమంలో గత నెల నుంచి కూడా ఇవాళ వరకు కూడా మేము ప్రభాసాంధ్ర లైవ్ షోను ప్రసారం చేయలేకపోయాము. ఇవాళ నుంచి మీరు ఎన్ఆర్ఐల కోరిక మేరకు, మీ నుంచి వస్తున్నటువంటి విజ్ఞప్తి మేరకు ఇవాళ నుంచి ప్రభాసాంధ్ర లైవ్ షోని యథాతథంగా ప్రసారం చేస్తున్నాం. మీ నుంచి గతంలో మాదిరిగానే అభిమానాలు, ఆదరాభిమానాలు అలాగే రెస్పాన్స్ ఇస్తారని చెప్పి ఆశిస్తున్నాం. సో ఇక చర్చలోకి వెళ్తే, ఎట్టకేలకు అసెంబ్లీలో ఇవాళ తెలంగాణ బిల్లు చర్చకు వచ్చింది. సమైక్య నినాదాల నడుమ రేపటికి సభ వాయిదా పడింది. చర్చకు సహకరించాలని తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొద్దిసేపటి క్రితం మీడియా ద్వారా సూచించారు. మెజారిటీ సభ్యులు సమైక్యం వైపు ఉన్నందున రాష్ట్రం విడిపోదని ఇప్పటికి కూడా ఆయన చెబుతున్నారు. కిరణ్ చెబుతున్నటువంటి దాంట్లో నిజమెంత? చంద్రబాబు, జగన్ లు తాజాగా కేంద్ర పాలిటిక్స్ మీద ప్రత్యేక దృష్టి ఎందుకు సారించారు? ఎన్నికల ముందు రాష్ట్రం విడిపోతుందా? ఇలాంటి అంశాల మీద చర్చించేందుకు ప్రస్తుతం స్టూడియోలో సామాజిక రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ నడింపల్లి సీతారామరాజు గారు స్టూడియోలో ఉన్నారు. ఆయనతో ఇంటరాక్ట్ కావాలనుకుని ఎన్ఆర్ఐలు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి అమెరికా నెంబర్లో ఫోన్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియజేసి ఇక చర్చలోకి వెళ్లే ముందు సీతారామరాజు గురించి ఒకసారి క్లుప్తంగా చూద్దాం. సామాజిక రాజకీయ అంశాల మీద వివిధ దినపత్రికలు, మ్యాగజైన్లు, వీక్లీలకు సంచలన కథనాలు, ప్రత్యేక రచనలను అందించారు నడింపల్లి సీతారామరాజు. 30 ఏళ్ల నుంచి రాష్ట్ర, దేశ, అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిణామాలపై న్యూస్ ఆర్టికల్స్ ను రాసిన సీనియర్ జర్నలిస్ట్, ఫిలిం జర్నల్స్ తో పాటు రాష్ట్రంలోని ప్రముఖ దినపత్రికల్లో పనిచేసిన అపార అనుభవం ఆయనకు ఉంది. ఆలిండియా రేడియో, టీవీల్లోనూ రివ్యూస్ అందించారు నడింపల్లి. అనేక అవార్డు, రివార్డులను అందుకున్న నడింపల్లిని రాష్ట్ర ప్రభుత్వం బెస్ట్ జర్నలిస్ట్ గా గుర్తించి అవార్డును అందించింది. కెన్నడీ స్పేస్ సెంటర్, వైట్ హౌస్, యుఎస్ పార్లమెంట్, యుఎస్ జనరల్ అసెంబ్లీకి సంబంధించిన న్యూస్ కవరేజ్ కోసం ఆయన 1990లోనే అమెరికాలో పర్యటించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం రోజున ఎన్టీఆర్ ను ఇంటర్వ్యూ చేసిన నడింపల్లి, ఎన్టీఆర్ మృతికి ముందు రోజు కూడా ప్రత్యేక ఇంటర్వ్యూ చేయడం విశేషం. గతేడాది ఎన్టీఆర్ బెస్ట్ జనరల్ అవార్డును అందుకున్నారు. పలువురు ప్రముఖులను ఇంటర్వ్యూ చేసిన అనుభవం ఉన్న నడింపల్లి ప్రస్తుతం పలు టీవీల్లో అనలిస్ట్ గా తెలుగు వాళ్లకు సుపరిచయం. అటు 3 దశాబ్దాలుగా కూడా ఆయన దగ్గర నుంచి అటు రాష్ట్ర, దేశ రాజకీయాలని అలాగే అంతర్జాతీయ రాజకీయాలను కూడా గమనిస్తూ ఉన్నారు నడంపల్లి సీతారామరాజు గారు. ప్రస్తుతం ఉన్నటువంటి గందరగోళ పరిస్థితుల్లో అసలు రాష్ట్రంలో ఏం జరగబోతుంది? అసలు ఎన్నికలకు ముందే రాష్ట్ర విభజన జరుగుతుందా? ఒకవేళ ఎన్నికల తర్వాత రాష్ట్ర విభజన జరుగుతుందా? ఆ విధంగా జరిగితే ఏ పార్టీకి ఎలా ఉంటుంది? దాని గురించి సీతారామరాజు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి సీతారామరాజు, వెల్కమ్ టు స్టూడియో అండి. సో రాష్ట్ర పరిస్థితి అంతా గమనిస్తూ ఉంటుంటారు మీరు, దాదాపు 3 దశాబ్దాలు పైగా మీరు ఇక్కడ రాష్ట్ర రాజకీయాలు అలాగే దేశ రాజకీయాలు అన్నింటినీ కూడా చూశారు. చూసిన తర్వాత ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడన్నా మీకు కనిపించిందా ఒక సీనియర్ జర్నలిస్ట్ గా? గతంలో ఎప్పుడు నేను చూసినంత వరకు, నేను చదివినంత వరకు, నేను విన్నంత వరకు ఎప్పుడు ఇట్లా జరగలేదండి. ఇట్స్ డిఫరెంట్ క్రైసిస్. ఇది కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ అండి, ఇది లీగల్ క్రైసిస్, ఇది పొలిటికల్ క్రైసిస్. ఈ క్రైసిస్ ఎక్కడ లీడ్ చేస్తూ కూడా తెలియనటువంటి పరిస్థితి ఇది. ఇటువంటి వాతావరణం ఇంతకుముందు భారతదేశంలో కనిపించలేదు మనకి. ఇటువంటి పొలిటికల్ గందరగోళం పరిస్థితులు ఇప్పుడు ఏర్పడ్డాయి. ఇది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకే పెద్ద పరీక్షగా మారింది. ఇది అదేవిధంగా రాజ్యాంగానికి విషమ పరీక్ష ఇది. అలాగే కోర్టులు కూడా ఇది ఒక సవాలుగా పరిణమించి ఎటు నుంచి ఇటువంటి పరిస్థితి వస్తుందని రాజ్యాంగ నిర్మాతలు కూడా ఆలోచించలేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాయకత్వంలో ఉన్నటువంటి ఆ కమిటీలో ఆ రాజ్యాంగ పరిషత్ ఏర్పడినప్పుడు కేఎం మున్షి కానీ, బెదగల్ కానీ, చాలా రావు గారు కానీ ఎంతో ఎక్స్పర్ట్స్ ఉన్నటువంటి కమిటీ అది. ఆ రాజ్యాంగం ఉన్న 1949 నవంబర్ 26 ఆమోదించినప్పుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ప్రప్రథమ రాష్ట్రపతిగా ఉన్నారు. ఆయన దాని మీద ఎంతో వివరమైనటువంటి ప్రసంగాన్ని పార్లమెంట్లో చేశారు. ఇది అత్యున్నత ప్రజాస్వామిక దేశం రూపొందించినటువంటి ఇది. ఇది మేమైనటువంటి ప్రజలు అంటే ఈ దేశ ప్రజలు అంకితం చేస్తున్నటువంటి అది రాజ్యాంగ గ్రంథం. దేశ ప్రజలు ఈ ప్రజలకు సమర్పించినటువంటి గ్రంథంగా దాన్ని పేర్కొన్నారు. అంత ప్రాముఖ్యత ఉన్నటువంటి రాజ్యాంగానికి కానీ, మీరు చెప్పినట్టు న్యాయ వ్యవస్థలకు కానీ, రాష్ట్రపతికి కానీ సవాల్గా నిలిచినటువంటి రాష్ట్ర సమస్య పరిష్కారం ఎన్నికల లోపు ఉంటుందని మీరు అనుకుంటున్నారా, లేదంటే ఎన్నికల తర్వాత ఉండేటువంటి అవకాశం కనిపిస్తుందా మీకు? ఇది ఎన్నికల లోపు అయ్యే అవకాశం లేదండి. ఇది ఇంటర్నల్ క్రైసిస్, ఒక విధంగా కాన్స్టిట్యూషనల్ గా వచ్చినటువంటి ఇంటర్నల్ క్రైసిస్. దీన్ని అంత ఆషామాషిగా తీసుకునేటువంటి వ్యవహారం కాదు. నేను ఈవేళ కూడా రాజ్యాంగంలో కొన్ని అంశాలు పత్రిక రాయటం జరిగింది. అప్పుడు 95 సవరణలు జరిగినాయి ఇప్పటి వరకు, 1949 నుంచి ఈవేళ వరకు. మొట్టమొదటి సవరణ 1951లో జరిగింది. 1951 జూన్ నెలలో జరిగింది. అప్పటి నుంచి ఇప్పటివరకు 90 సవరణలు జరిగినాయి.
ఈ అధికారం మూడు స్పష్టంగా పేర్కొందండి. రాష్ట్రపతికి పంపించిన బిల్లు అసెంబ్లీ ఒక నిర్ణీత కాలం ప్రకారం దాని మీద డిస్కస్ చేసి అది తిరిగి పంపించాలి, పార్లమెంట్ పంపించాలి. అది పార్లమెంటు చర్చించి దాన్ని ఆమోదించవచ్చు. ఇది మెజారిటీ ఉండాలా మైనార్టీ అనేది కాదు, పార్లమెంటు సర్వసత్తాకరినటువంటి సభ, అది ఏ నిర్ణయం చేసినా దానికి ఆమోదించాల్సి ఉంటుంది రాష్ట్రపతి కూడా. అంచేతను ఇక్కడ డిబేట్ జరిగినా జరగకపోయినా బిల్లు పార్లమెంట్కి వెళ్తుంది. అంచేతను అందులో చాలా స్పష్టంగా ఉంది. కానీ ఇటువంటి క్రైసిస్ వచ్చినప్పుడు మెజారిటీలు అసెంబ్లీలో ఆమోదించినప్పుడు ఏం చేయాలని దాంట్లో వివరణ లేదు. చాలా చర్చించినా చర్చకపోయినా పార్లమెంట్కి వెళ్తే ఆమోదించాలని ఉన్నది. ఇటువంటి పరిస్థితిని వాళ్ళు కూడా ఊహించారు, రాజ్యాంగ నిర్మాతలు కూడా. ఎంత ఇటువంటి సంఘటన జరుగుతుందని కూడా వాళ్ళ భవిష్యత్తు తెలియలేదు. ఏ మెజారిటీ పీపుల్ ఆమోదం లేకపోయినప్పటికీ విభజన లేదంటే ఇలాంటి సంఘటనలు జరిగినటువంటి దాఖలాలు గతంలో చూసుకుంటే కనుక ఏమి కనిపించలేదు మీకు? గతంలో పంజాబ్ ఇది విడిపోయినప్పుడు మాత్రం పంజాబీ సుభా కోసం పోరాట సంత ఫతే సింగ్ కానీ ఆ రోజున ఉన్నటువంటి పంజాబ్ నాయకులు అకాలీ దళ నాయకులు కానీ వాళ్ళంతా కూడా పోరాడినప్పుడు కూడా ఇటువంటి క్రైసిస్ రాలేదండి. అయితే వాళ్ళకి కావాల్సిన క్యాపిటల్ విషయంలో అప్పుడు గొడవ జరిగింది. 1966 ముందు చాలా ఉద్యమాలు జరిగినాయి, కొన్ని చాలామంది ఆత్మాహుతి చేసుకున్నటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. అయితే మా లాహోరు పాకిస్తాన్కి వెళ్ళిపోవటం వల్ల ఇట్స్ ఎ బ్యూటిఫుల్ సిటీ, రాజా రంజిత్ సింగ్ నిర్మించినటువంటి సిటీ అండి అది. అదేవిధంగా మన రామాయణంలో దాన్ని లవనగర్గా పిలిచినటువంటి సిటీ అది, అంచేతన లాహోర్ అని వచ్చింది. అటువంటి సిటీ మనం కోల్పోతున్నాం అన్న ఉద్దేశంతో బ్రిటిష్ వాళ్ళు ఇచ్చినటువంటి ఆర్కిటెక్చర్ ప్లానింగ్ ప్రకారం మనకి కొత్త రాజధాని పంజాబ్ కోసం నిర్మించడం జరిగింది. ఎందుకంటే వెస్ట్ పంజాబ్ వాళ్ళకి వెళ్ళింది కాబట్టి, తూర్పు పంజాబ్ మనకు ఉంది కాబట్టి ఆ పంజాబ్ కోసం ఈ చండీగఢ్ నిర్మించారు. అంచేత అప్పుడు కలిసి ఉన్నటువంటి రాష్ట్రం పంజాబ్, దానికోసం ఆ చండీగఢ్ నిర్మించినప్పుడు వాళ్ళు ఉమ్మడి రాజధానిగా ఒప్పుకున్నారు. సెంట్రల్ పాయింట్లో ఉంది ఇటు హర్యానాకి ఇటు పంజాబీకి, అంచేత ఆ రాజధానిని ఇరుపక్షాలు అంగీకరించారు. ఇవాళ కూడా వాళ్ళ రాజధానిని డిమాండ్ చేయట్లేదు, ఎందుకంటే దానికి వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ క్యాపిటల్ ఇన్ ఏషియా అండి. అంచేత ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ క్యాపిటల్ అలా కాపాడుకుంటూ వస్తున్నారు. రైట్, మీరు అన్నారు ఎన్నికలకు ముందు ఈ రాష్ట్ర విభజన జరిగేటువంటి అవకాశం కనిపించట్లేదు అని చెప్పి, ఏంటి కాజులు, ఈ క్లాజులు ఏం చెప్తారు మీరు ఎన్నికలకు ముందు రాష్ట్ర విభజన జరగదు అనడానికి? ఎందువల్లంటే ఇప్పుడు కనుక రాష్ట్ర బిల్లులు ఇక్కడ చర్చ జరిగిన తర్వాత జరగకపోయినా ఈ బిల్లు పార్లమెంట్కి వెళ్తుంది, పార్లమెంటు దాన్ని ఆమోదించడానికి అవకాశం లేదు. ఇక్కడ ఉన్నటువంటి మెజారిటీ తీర్మానం ఏం చేశారనేటువంటి దాన్ని బట్టి డిస్కస్ చేయాల్సి ఉంటుంది. దాని మీద మళ్ళీ వాడు సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని అడగటానికి అవకాశం ఉంది. ఒక ఇప్పటికే సుప్రీంకోర్టు పిటిషన్ పెండింగ్లో ఉన్నాయి కాబట్టి బిల్లు రానివ్వండి, బిల్లు వచ్చిన తర్వాత మేము చూస్తాం, దాంట్లో రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి కనుక కండిషన్స్ కనుక ఉంటే, అటువంటి ఆమోదం కనుక పొంది ఉంటే దాని మీద మేము పరిశీలించి దాని మీద ఒక తీర్పు ఇస్తామని చెప్పారు. అత్యంత ఉన్నతమైన న్యాయస్థానం ఆ సజెషన్ చేసింది. అంచేత వాళ్ళు కూడా పెండింగ్లో ఉంచారు ఇటు పార్లమెంటు. అందుచేతనే మీకు మనకి సౌత్ ఇండియా క్యాంప్కి వచ్చిన ప్రెసిడెంట్ కూడా ఏం మాట్లాడలేకపోయాడు. ఆయన ఊరికి సారి వారు సన్మానాలు చేసుకుని వెళ్ళారు తప్ప ఒక్క మాట పెదివిప్పి మాట్లాడలేదు. అందుకే చర్చ జరుగుతున్నటువంటి ఈ సమయంలో రాష్ట్రపతి మాత్రం కామెంట్ చేసేటువంటి అవకాశం లేదు. ఆల్రెడీ బిల్లు పంపించారు రాష్ట్రపతి, ముసాయిదా బిల్లు పంపించిన తర్వాత ఇక్కడ చర్చ జరుగుతున్నటువంటి ఈ సమయంలో ఆయన బిల్లుని అది సరిగ్గా లేదు, ఆయన పంపించినటువంటి బిల్లున ఇది సరిగ్గా లేదని ఒప్పుకునేటువంటి అవకాశం లేదు కదా? లేదండి. ఎంచేతంటే ఈజ్ అన్ ఇంటలెక్చువల్ ప్రెసిడెంట్ అండి, ఆషామాషిగా చేసేటువంటి వ్యవహారం కాదైనా. ఆ చేతను ఆయన చాలా పరిశీలన చేస్తాడు ఏది చేసినని. అయితే ఆయన ఏదైనా సవరణ అడగవచ్చు దీనికి, ఒక బిల్లులో ఏమైనా తప్పులు ఉంటే దీనికి సవరణ పంపించవచ్చు, తిరిగి పంపించి దాన్ని క్యాబినెట్ పంపించి అది సజెస్ట్ చేయవచ్చు. అంతేగాని తిరస్కరించడానికి రాష్ట్రపతి కూడా అధికారాన్ని ఇవ్వలేదు. కేంద్ర క్యాబినెట్ చేసిన నిర్ణయాన్ని, పార్లమెంటు ఆమోదించినటువంటి బిల్లుని ఆయన తప్పనిసరిగా ఆమోదించాల్సినటువంటి పరిస్థితి ఈ దేశంలో. ఒకవేళ ఆగితే పార్లమెంటు లెవెల్లోనే ఆగాల్సి ఉంటుందా, లేదంటే ఇక్కడ అసెంబ్లీకి సంబంధించి అసెంబ్లీలో ఏమైనా ఓటింగ్ పెట్టి తీర్మానాలు చేసినందువల్ల దీన్ని బేస్ చేసుకుని రాష్ట్రం ఆగిపోయేటువంటి అవకాశం ఉందా? దీని గురించి మాట్లాడదాం, మాట్లాడబోయే ముందు ప్రవాసం వదిలిపెడ స్మాల్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్. ఒకవేళ రాష్ట్రం విడిపోవడం అనేది ఆగిపోవడం అంటూ జరిగితే అది పార్లమెంట్ లెవెల్లో ఆగిపోతుందంటారా, లేదంటే రాష్ట్ర అసెంబ్లీలో జరిగేటువంటి తీర్మానాలు కానీ ఓటింగ్ మీద కానీ దీని మీద ఆధారపడి ఉంటుందా? పార్లమెంటు వరకు వచ్చేసరికి వచ్చేటువంటి రాజ్యాంగంటువంటి అడ్డంకులు కానీ న్యాయపరమైన అడ్డంకులు కానీ ఎదురైనప్పుడు తప్పనిసరిగా అవుతుందని, పార్లమెంటు కూడా డౌట్ వచ్చినప్పుడు ఏం చేయాలనే సంశయం వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని ఏంటంటే సుప్రీంకోర్టు అభిప్రాయం అడగటానికి అవకాశం ఉంది. అంచేతను ఏదైనా బిల్లు మీద డిబేట్ జరుగుతుంది, ఇక్కడ జరుగుతుంది అక్కడ జరుగుతుంది, ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అండి, ఇది ఇక్కడతో ఆగిపోయే వ్యవహారం కాదు, ఇది సీరియస్ ఇష్యూ కాబట్టి
లాస్ట్ 60 ఇయర్స్ నుంచి ఉంది కాబట్టి దీని మీద ఇప్పటికే విస్తృతంగా దేశవ్యాప్తంగా చర్చ జరిగింది కాబట్టి ప్రజలందరికీ ఈ విషయం తెలుసు కాబట్టి దీని ఒక సొల్యూషన్ చూడాలన్న ఉద్దేశంతో అన్ని పార్టీలు ఉన్నాయి కాబట్టి కేంద్ర స్థాయిలో పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్షం బీజేపీ కూడా అనుకూలంగా ఉంది కాబట్టి ఈ బిల్లుకి పెద్దగా ఆటంకం ఉండకపోవచ్చు. రైట్, బిల్లుకు ఆటంకం ఉండదు కానీ ఎన్నికల ముందే రాష్ట్ర విభజన జరిగేటువంటి అవకాశం కనిపించట్లేదని మీరు అంటున్నారు. సో ఎన్నికల ముందు రాష్ట్ర విభజన జరగదని ఎలా చెప్తున్నారు? అన్ని పార్టీలు అనుకూలంగా ఉన్నాయని మీరు విశ్లేషిస్తున్నారు, అట్ ద సేమ్ టైం రాష్ట్ర విభజన జరగదు అని చెప్తున్నారు. నేను మీకు ముందు చెప్పాను, కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ ఇది, అలాగే లీగల్ క్రైసిస్. ఇటువంటి డిబేట్ జరుగుతున్నారు కానీ ఇటువంటి డిబేట్ వస్తున్నారు కానీ నేను ముందుగా చెప్పినట్టుగా వీరబ్రహ్మ గారు కానీ పీటర్ విడాల్ కానీ ఇలాంటి వాళ్ళు కూడా ఆలోచించలేదు. ఇటువంటి రాజ్యాంగంలో కూడా ఇటువంటి ఆటంకం ఏవో చెప్పారు తప్ప ఇటువంటిది ఎవరు భవిష్యత్తు జరిగిందని ఎవరు చెప్పలేకపోయారు. అందుచేత రాజ్యాంగంలో కూడా స్పష్టంగా లేకుండా పోయింది. మూడవ అధికారులను కూడా ఈ బిల్లు పార్లమెంట్ రాష్ట్రపతి పంపుతారు, రాష్ట్రపతి ఒక కాల నిర్ణయం ప్రకారం పంపించాలి, పంపించిన తర్వాత శాసనసభ డిస్కస్ చేసి బిల్లుని మళ్ళీ రాష్ట్రపతికి పార్లమెంట్ పంపాల్సి ఉంటుందని మాత్రం సూచించారు తప్ప ఈ మెజారిటీ మైనార్టీ గురించి వాళ్ళు మాట్లాడలేదు. అంచేత ఇది లీగల్గా కానీ కాన్స్టిట్యూషనల్గా కానీ క్రైసిస్ వస్తుందని ఊహిస్తున్నారు, ఎక్స్పర్ట్స్ ఊహిస్తున్నారు, చాలామంది దీని మీద డిస్ప్యూట్ ఉందండి. రెండు రకాలుగా అభిప్రాయాలు ఉన్నాయి. ఇది ఆమోదించక్కర్లేదు, దీని మీద డిస్కస్ అక్కర్లేదు, యథాతథంగా వెళ్ళిపోయినా సరే పార్లమెంట్లోకి బిల్లు వెళ్ళిన తర్వాత పాస్ అవుతుందనేటువంటి అభిప్రాయం ఉన్నది. కానీ కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్ మాత్రం దీని తప్పనిసరి బ్రేక్ పడుతుందని ఫార్మర్ జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు దీనికి అనుకూలంగా మాట్లాడారు. అదేవిధంగా రావు గారు ఎక్స్పర్ట్ ఇది జ్యూరిస్ట్ అయినా ఆయన ఏమన్నారంటే కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్ అయిన 80% ఈ బిల్లు అసెంబ్లీలో కనుక ఆమోదం పొందకపోతే మరి దీనికి బ్రేక్ వస్తుంది, సుప్రీంకోర్టు పార్లమెంట్ అభ్యర్థం చెబుతుందని చెప్పారు. ఆమోదాలు ఉండవు, కేవలం అభిప్రాయాలు మాత్రమే తెలియజేసి బిల్లును పంపించండి అని చెప్పి Article 3 చెప్తోంది. ఇంకోవైపు సమైక్యవాదులు అందరూ కూడా మూడు ఆప్షన్స్ చెప్తున్నారు. ఒకటి, అఫిడవిట్లని ఇవ్వడం. రెండు, బిల్లును తాచారం చేసి ఎలోకల ఈ ఎలక్షన్లకి దాట వేస్తే కనుక తర్వాత రాజకీయ పరిణామాలు మారిపోతాయి, మారిపోయిన తర్వాత రాష్ట్రం విడిపోతుందా లేదా సమైక్యంగా ఉంటుందా అనేది అవతల ముందు ఈ కోర్టు దాటిస్తే సరిపోతుంది అనేది ఒకటి. మూడోది వచ్చేసి అసెంబ్లీలో ఓటింగ్ పెట్టాలి, క్లాజ్ వైజ్ ఓటింగ్ పెట్టి పంపిస్తే కనుక రాజ్యాంగ పరంగా కొంత సంక్షోభం ఏర్పడుతుంది అనేటువంటిది మూడోది. సో ఈ మూడు అంశాల్లో బలంగా రాష్ట్ర విభజన అడ్డుకునేటువంటి అంశం మీకు ఏది కనిపిస్తుంది? ఇప్పుడు ఇది సెమీఫైనల్ గేమ్ జరుగుతుందండి, ఏ మ్యాచ్లో అయినా సరే సెమీఫైనల్ లేకుండా ఫైనల్స్కి వెళ్ళరు. అంచేత సెమీఫైనల్లో కనుక డ్రా అయితే ఏమొస్తుంది అనేటువంటి సందిగ్ధం ఇప్పుడు ఏర్పడింది. ఇది డ్రా అయ్యే పరిస్థితి వచ్చింది ఇప్పుడు. అంచేతను ఆ గేమ్ని డిసైడ్ చేయాల్సింది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ పార్లమెంట్ అండి. అంచేతను ఫైనల్లీ ఇదే మనకు ఇవ్వాల్సినటువంటి జడ్జిమెంట్ మాత్రం దీని సుప్రీంకోర్టు అభిప్రాయం తీసుకునేటువంటి పరిస్థితి కనపడుతుంది. సుప్రీంకోర్టులో ఖచ్చితంగా వెళ్ళేటువంటి అవకాశం మీకు క్లియర్గా కనిపిస్తుంది? చాలా క్లియర్గా ఉందండి, ఎందుకంటే కాన్స్టిట్యూషన్ 30 3 నిబంధన ప్రకారం అది ఉన్నది. 371D కూడా మనకి రాష్ట్రానికి సంబంధించి ఒక అధికారం ఉన్నది. ఆ అధికారం తర్వాత వచ్చినటువంటి సవరణ అది, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ కేంద్రీయ విశ్వవిద్యాలయం గురించి ఇచ్చినటువంటి అంటే 5 అంగాలుగా విభజించి దాన్ని దాంట్లో సజెషన్స్ ఇచ్చారు 371D. అంచేతను ఆ రకంగా అది రిఫార్మ్ సంబంధించి స్టేట్ సంబంధించిన సబ్జెక్ట్ని వాళ్ళు తర్వాత ఇచ్చినటువంటి ఇక్కడ వచ్చినటువంటి ఏదైతే వచ్చిందో తెలంగాణ ఆంధ్ర మధ్య వచ్చిన గొడవలప్పుడు వచ్చినటువంటి అవి ఇచ్చినటువంటి ఆఫర్స్ అన్ని అంచేతను అది కూడా ఉన్నది, ఆటంకం కల్పించే అవకాశం ఉంది. ఈ ఇన్ని విధాలైనటువంటి లీగల్ ఈ కాంప్లికేషన్స్ ఇటు ఏ స్టేట్లో రాలేదండి, ఛత్తీస్గఢ్లో కానీ ఉత్తరాఖండ్లో కానీ ఎక్కడా కూడా జార్ఖండ్లో కానీ రాలేదు. ఇటువంటి ఊహించలేదు, కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్ ఊహించలేదు. రైట్, మీరు చెప్తున్న ప్రకారం ఇంత లీగల్ కాంప్లికేషన్స్ ఉన్నటువంటి ఈ ఇష్యూని ఒకవేళ ఈ లీగల్ కాంప్లికేషన్స్ తోటి రాష్ట్రం గనక విడిపోకుండా సమైక్యంగా ఉంటే ఒక పొలిటికల్ అనలిస్ట్ గా ఏ పార్టీకి లాభం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? అంటే ఇంత డివిజన్ వచ్చిన తర్వాత అది ఊహాజనిత అనేటువంటి ప్రశ్న అండి. ఎంచేతనంటే ప్రజల మధ్యన కానీ పార్టీల మధ్యన కానీ ఇప్పటికే విడిపోయినటువంటి ధోరణి కనిపిస్తుంది, ఉద్యోగస్తుల మధ్య కానీ ఇటువంటి నేపథ్యం ఒక ఫ్యామిలీలో వచ్చిన అలాగే ఉంటుంది, ఒక పార్టీలో వచ్చిన అలాగే ఉంటుంది, పార్టీలో విడిపోయినటువంటి పరిస్థితి. అంచేతను ఇది చాలా ఈ ఒక విధమైనటువంటి ఇక్కడ మన రాజకీయ కల్లోలాలను సృష్టించేటువంటి అవకాశం ఉందని ప్రజలు ఇప్పటివరకు కలిసి ఉన్నారు, ప్రజలు ఎటువంటి విభేదాలు లేవు, రాజకీయ పార్టీలు సృష్టించినటువంటి రాజకీయ పార్టీలు కల్పించినటువంటి అంచేతను ప్రజలే న్యాయ నిర్ణేతలు, వాళ్ళు డెసిషన్ బట్టే ఉంటుంది. ఈ ప్రాంత ప్రజలు ఆ ప్రాంత ప్రజలు అంచేత ఇంతవరకు అన్నదమ్ములాగా ఉన్నారు, రేపు వచ్చేటువంటి క్రైసిస్ను కూడా వాళ్ళు అదే సుద్భావతరంతో దీనికి ఒక పరిష్కారం చూపించే అవకాశం ఉందండి. రైట్, రాష్ట్ర విభజనకు సంబంధించి ఇంత దూరం తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ
చివరి నిమిషంలో చివరి అంకంలో మరో 2 నెలల్లో ఎలక్షన్ వస్తున్నటువంటి ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ విభజన నుంచి వెనక్కి వెళ్తుందని మీరు అనుకుంటున్నారా? కాంగ్రెస్ పార్టీ వెళ్ళడానికి అవకాశం లేదండి. చాలా స్టబర్న్గా ఉన్నారు వాళ్ళు, పార్టీని కూడా సాక్రిఫైస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నిజంగా వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ చాలా లాస్ అయిందండి, ఉభయ ప్రాంతాల్లో కూడా. ఎందుకంటే ఇక్కడ ఉద్యమం జరిగినప్పుడు ఆ ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది, అలాగే ఈవేళ సీమాంధ్ర ప్రాంతంలో విభజన వల్ల దాని పార్టీకి దెబ్బ తగిలింది. అని చేత కోలుకోలేని పరిస్థితి దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి జరిగింది. సో ఇలాంటి తరుణంలో ఎలాగోలా ఈ రాష్ట్ర విభజన గట్టెక్కించాలి, అందులో ప్రత్యేక సమావేశాలు కూడా పెడుతున్నారు, ఫిబ్రవరిలో ప్రత్యేక సమావేశాలు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతానికి చెప్పకపోయినప్పటికి కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అలాగే రైల్వే బడ్జెట్ కోసం పెడుతున్నాం అని చెప్పినప్పటికి కూడా తెలంగాణ బిల్లు ఉండదు అని మాత్రం చెప్పట్లేదు, ఉంటుంది అని చెప్పకపోయినప్పటికి కూడా ఉండదని మాత్రం క్లారిటీ చెప్పట్లేదు. సో ఆ సమావేశాల్లోనే బిల్లు పెట్టి పాస్ చేసేటువంటి అవకాశం కనిపిస్తుందా మీకు? ఉందండి, ఎందుకంటే ఆల్రెడీ దిగ్విజయ్ సింగ్ ఈ విషయాన్ని చెప్పాడు, కేంద్ర కేబినెట్లో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతానికి జైపాల్ రెడ్డి గారు కూడా చెప్పాడు. ఆయన వాళ్ళ సోర్సెస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు చాలా ధీమాగా ప్రకటించారు ఇద్దరు కూడాని. ఒకరేమో ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రి, సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ఆయన, ఇంకొకరేమో పార్టీ వ్యవహారాలు చూస్తున్నటువంటి దిగ్విజయ్ సింగ్ పట్టుదలతో ఉన్నటువంటి వ్యక్తి. వీళ్ళిద్దరూ ఒక అభిప్రాయం చెప్పినప్పుడు తప్పనిసరిగా అదే అభిప్రాయంతో ఇవాళ కమల్నాథ్ కూడా ఇంతకుముందే స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన, ఫిబ్రవరిలో ప్రత్యేక సమావేశాలు జరుగుతున్నాయని. సబ్జెక్ట్ చెప్పకపోయినా ఈ సబ్జెక్టు టేబుల్ మీద రావడానికి అవకాశం ఉంది. రైట్, ఒకవేళ ఎలక్షన్లకు ముందు రాష్ట్ర విభజన జరగకుండా సమైక్య రాష్ట్రంలో కాకుండా విభజన జరిగిన తర్వాత 2 రాష్ట్రాల్లో జరిగితే గనక ఎలక్షన్స్, 2 రాష్ట్రాల్లో ఎలక్షన్ జరిగితే కాంగ్రెస్ పార్టీ అనుకున్న విధంగా పార్లమెంట్ లో కూడా బిల్లు పెడతారు, బిల్లు పెట్టిన తర్వాత పాస్ అవుతుంది, పాస్ అయిన తర్వాత 2 రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ఎలక్షన్స్ జరిగితే ఎలాంటి లాభం ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా? కాంగ్రెస్ కి ఎటువంటి లాభం ఉండదండి, కాంగ్రెస్ ఇరు ప్రాంతాల్లో కూడా నష్టపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా టీఆర్ఎస్ పవన్ ఎవరైతే ఉన్నారో కేసీఆర్ ఎదురుతంగా చెప్పలేదు నేను విలీనం చేస్తానని. ఆయన చాలా కండిషన్స్ పెట్టారు, ఏ కండిషన్ ఆయనకి ఇష్టం లేకపోయినా ఆ యొక్క అలయన్స్ బ్రేక్ చేసే అవకాశం ఉంది, ఆయన అంగీకరించడు ఆయన అటువంటి అలయన్స్ కోసం. అని చేతను ఇక్కడ కాంగ్రెస్కి ఇటు అటు కూడా సంకట పరిస్థితి ఏర్పడింది. సమైక్యంగా ఉంటే కనుక రెండు వైపులా కూడా నష్టపోయేటువంటి అవకాశం ఉందా, విడిపోతే రెండు వైపులా నష్టపోయేటువంటి అవకాశం ఉందా? విడిపోతే నష్టపోయే పరిస్థితి ఎక్కువ ఉందండి, విడిపోకపోయిన పార్టీకి పాజిటివ్ ఓటింగ్ లేదు, ఇవాళ నెగిటివ్ ఓటింగ్ ఉంది, ఓవరాల్ నెగిటివ్ ఓటింగ్ ఉంది, కంట్రీ వైడ్గా ఉన్నటువంటి నెగిటివ్ ఓటు ఇక్కడ కూడా ఏర్పడింది ఇప్పుడు. అంచేతను అనుకూలంగా ఉండేటువంటి వాతావరణం కాంగ్రెస్ పార్టీకి కనిపిస్తుంది. సో ఏది చూసినా అటు సమైక్యంగా ఉన్నా ఏది చూసినా కానీ కాంగ్రెస్ పార్టీకి యాంటీ ఇన్కంప్రెన్స్ బాగా పెరిగిపోయింది, అనేక రకాల సమస్యల్లో ప్రజలు వాళ్ళు కొట్టుమిట్టాడుతున్న సమయంలో ఎన్నికలు వస్తున్నాయి, ఈ ఒక్క విషయాన్ని వాళ్ళు ఆలోచించరు, అనేక కోణాల నుంచి ప్రజలు పరిశీలించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆల్రెడీ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఓ డెసిషన్కి వచ్చున్నారు, అంచేతను ఆ సెక్షన్కి ఇతర సెక్షన్స్ ఏవైతే వాళ్ళు వాళ్ళు కలుస్తారో ఇమీడియట్గా అప్పుడు వచ్చేటువంటి యాంటీ ఓటు ఏదైతే ఉంటుందో ఉన్నటువంటి అధికార పార్టీకి వ్యతిరేకంగానే వస్తుంది. రైట్, మీరు చెప్పినట్టు రాష్ట్రం విడిపోయినా కలిసున్నా కానీ కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంది అని అంటున్నారు. సో మిగతా పార్టీలు, మిగతా ప్రధానమైనటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అలాగే టీఆర్ఎస్ ఒక ప్రాంతానికి చెందినటువంటి పార్టీ, రాష్ట్రం విడిపోతే ఈ పార్టీల పరిస్థితి ఏంది, సమైక్యంగా ఉండి సమైక్య రాష్ట్రంలో ఎలక్షన్ పోతే ఈ పార్టీల పరిస్థితి, దీని గురించి మాట్లాడే ముందు ప్రవాసాంధ్రలో మరొక స్మాల్ బ్రేక్. సీతారామరాజు గారు, ఇందాక మాట్లాడుకున్నాం, ఒక కాంగ్రెస్ పార్టీ ఓకే ఏ డెసిషన్ తీసుకున్నా కానీ అటు సమైక్యంగా ఉన్నా ఇటు రాష్ట్రం విడిపోయినా కానీ రెండు విధాలు నష్టపోవడం ఖాయమని చెప్తున్నారు ఏది జరిగినా కానీ, కానీ మిగతా పార్టీల పరిస్థితి ఏది గెయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంది సమైక్య రాష్ట్రం ఉంటే? సమైక్య రాష్ట్రం ఉంటే మాత్రం మిక్సెడ్ పోల్స్ వస్తుంది, మిక్సెడ్ వస్తుంది, రిజల్ట్స్ వస్తాయి. ఏ పార్టీ అంటే ఇప్పుడున్న పరిస్థితిలో తెలుగుదేశం 30 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పార్టీ, దానికి ఇప్పుడు మిడిల్ క్లాస్ ఓట్లు కొంత టర్నింగ్ ఉన్నది, అట్లాగే ఉద్యోగస్తులు కూడా ఉన్నది, కొంత యూత్లో కూడా టర్న్ అయినటువంటి పరిస్థితి ఉంది. కానీ దానికి చాలా పోటీగా ఉన్నటువంటి పార్టీ జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉన్నది. ఆల్రెడీ అది ప్రజల్లో పలుకుబడి సంపాదించింది కాబట్టి, రూరల్ ఏరియాస్లో కూడా బేస్ ఉంది కాబట్టి ఆ పార్టీకి. అంచేతను మేజర్ థ్రెట్ ఫ్రమ్ వైఎస్ఆర్సీపీ నుంచే టీడీపీకి ఉందండి. థర్డ్ పొజిషన్లో కాంగ్రెస్ వేళ ఉన్నది, కాంగ్రెస్ ఉనికి కోల్పోయినటువంటి పరిస్థితి కొన్ని ప్రాంతాల్లో వచ్చింది, ప్రజలు మర్చిపోయేటటువంటి పరిస్థితులు కూడా తీసుకొచ్చింది కాంగ్రెస్. అంచేతను ఆంధ్ర సీమాంధ్ర ప్రాంతం వరకు తెలుగుదేశం కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ మధ్యనే తీవ్ర పోటీ నెలకొనే అవకాశాలు ఉన్నాయి. పార్టీలు అసెంబ్లీ వేదికగా వాళ్ళు పోతున్నటువంటి పోకడ అనుకోండి, లేదంటే వాళ్ళు వేస్తున్నటువంటి ఎత్తుగడలు అనుకోండి, అవన్నీ రాష్ట్రం సమైక్యంగా ఉండడానికి మాత్రమే వాళ్ళు వేస్తున్నటువంటి ఎత్తుగడలు కనిపిస్తున్నాయా, లేదంటే రాష్ట్ర విభజన
జరగాలి అనేటువంటి కోణంలో ఇండైరెక్ట్ గా వాళ్ళు ఏమైనా సపోర్ట్ చేస్తున్నారా? సీమాంధ్రలో ఎవరు కూడా ఏ పార్టీని నమ్మట్లేదండి. ఏం చేతంటే ఇది విడిపోయినటువంటిది, ఆల్రెడీ పరిస్థితి ఉంది కాబట్టి ఆ దిశగానే వెళ్తుంది తప్ప దీన్ని ఎవరు కాపాడలేనటువంటి అభిప్రాయం కూడా చాలా మంది ప్రజల్లో ఉంది. పబ్లిక్ లో ఒపీనియన్ ఉంది, విడిపోతుంది అనేటువంటి అభిప్రాయం పబ్లిక్ లో వచ్చేసింది. ఆల్రెడీ వాళ్ళు ఒక స్పష్టత వచ్చారు. కానీ రాజకీయ పార్టీలు ఇవాళ ఇప్పటికి కూడా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతామని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా గట్టిగా చెప్తోంది. ప్రజల మధ్య కూడా వెళ్లి జగన్మోహన్ రెడ్డి అదే చెప్తున్నారు. అసెంబ్లీ వేదికగా సమైక్య తీర్మానం చేయని పట్టుబడుతూ గత కొన్ని రోజులుగా అసెంబ్లీని కూడా జరగకుండా వాళ్ళు అడ్డుకునేటువంటి పరిస్థితి. సో సమైక్య తీర్మానం చేయాలి అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇండైరెక్ట్ గా విభజన కోరుకుంటుందని మీరు అంటారా? ఇండైరెక్ట్ గా అంటే కోరుకోవడానికి అవకాశం లేదండి. వాళ్ళు ఓపెన్ గానే చెప్తున్నారు ప్రతి విషయంలో అండి. అంచేతను ప్రజలు కొంతవరకు నమ్మే పరిస్థితి వచ్చింది. అయినా సరే అన్ని పార్టీలు ఫౌల్ గేమ్ ఆడుతున్నటువంటి అభిప్రాయం ప్రజల్లో ఉంది. ఎవరి పట్ల కూడా సరైనటువంటి విశ్వాసం లేదు. ఏదో తమాషాగా చూస్తున్నారు తప్ప సీరియస్ గా ఎవరు కూడా దీని మీద థింక్ చేయట్లేదండి. ఇది గేమ్ను మాత్రం ఫౌల్ గేమ్ గానే అన్ని పార్టీలు ఆడుతున్నాయనేటువంటి ప్రజల్లో ఒక అభిప్రాయం వచ్చిందండి. స్పష్టత లేకుండా ఉంది దీని మీద. యుద్ధానికి సన్నద్ధం అయినప్పుడు ఒక యుద్ధానికి వెళ్తున్నప్పుడు యుద్ధానికి వెళ్తున్నామని చెప్పాలి. రాజకీయ కోణం నుంచి కనుక మనం చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోతున్నటువంటి పోకడు కానీ వాళ్ళు వేస్తున్నటువంటి ఎత్తుగడలు కానీ ఎలా కనిపిస్తున్నాయి మీకు? పొలిటికల్ స్ట్రాటజీ అండి. అది ప్రజలు ఒక ఏదైనటువంటి ఆ పార్టీ కొత్త పార్టీ కాబట్టి ప్రజలు ఎస్టాబ్లిష్ అవడం కోసం చేస్తున్న ప్రయత్నం కాబట్టి వాళ్ళ యొక్క పోరాటం కరెక్ట్ వేలోనే వెళ్తుంది అనిపిస్తుందండి. అంచేత ఆ విధంగా కూడా వాళ్ళ ప్రయత్నం సక్సెస్ అయింది. ఈ విషయంలో అన్ని పార్టీల కన్నా ముందంజలో అదే ఉంది, సమైక్యవాద విషయంలో అంచేతను కొంతవరకు ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి వచ్చింది. అంచేత ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కానీ ఏ లోక్సత్తా పార్టీ కానీ రేపు కలిసి పోటీ చేసినప్పుడు ఈ మిడిల్ క్లాస్ అండ్ ఎడ్యుకేటెడ్ క్లాస్ ఎటు టర్న్ అవుతారు అనే దాన్ని బట్టి కూడా కొంత నిర్ణయాలు మారుతూ ఉంటాయి. అప్పుడు వచ్చేటువంటి పరిస్థితిని బట్టి ఉంటుంది. ఇంచేత ఢిల్లీలో వాళ్ళకి మంచి షో ఇచ్చారు, మంచి థ్రెట్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి. అయినా ఆ బీజేపీ కాంగ్రెస్ ఓటే వాళ్ళకి వెళ్ళింది తప్ప బీజేపీ నుంచి పెద్దగా స్ప్లిట్ రాలేదు. అటువంటి పరిస్థితి ఇక్కడ తెలుగుదేశంలో కనుక అలాగ బీజేపీకి ఉన్నటువంటి ఓటు అలాగే తెలుగుదేశం ఉన్న ఓటు ఇక్కడ మళ్ళీ వాళ్ళు కనుక తెచ్చుకోగలిగితే బీజేపీ కొన్ని కొంత ఇక్కడ అలయన్స్ తోటి తెలుగుదేశం గెయిన్ చేయడానికి అవకాశం. రైట్. సమైక్య రాష్ట్రం కనుక ఉంటే సమైక్య రాష్ట్రంలో ఎలక్షన్ జరిగితే మీరు అన్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కరెక్ట్ వేలో వెళ్తుంది అని చెప్పి మీరు చెప్తున్నారు. సమైక్య రాష్ట్రంలో జరిగితే కనుక అది ఒకే పార్టీ ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గవర్నమెంట్ ఫామ్ చేసి అంత మెజారిటీ వచ్చేటువంటి పరిస్థితులు మీకు కనిపిస్తున్నాయా? ప్రస్తుతానికైతే ఉందండి, 60-40 లెవెల్ అని ఉంది. అని చేత ఏంటంటే ఎడ్జిలోనే ఉంది తప్ప అది గవర్నమెంట్ స్పష్టత ఇంకా రాలేదు. ఇంకేదంటే క్యాండిడేట్స్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఆయన ఏంటంటే నియోజకవర్గాలకి సంబంధించినటువంటి చాలా మంది వ్యక్తుల్ని 2-5 అపాయింట్ చేసినటువంటి సమయం ఉంది. ఇప్పుడు అటువంటి క్లాష్ కనుక వస్తే డివిజన్ వస్తుంది, వాళ్ళు తిరుగుబాటు చేసే అవకాశం ఉంది. అంతమందిని నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా పెట్టడం అది రాజకీయంగా మంచి తెలివైన పని కాదండి. ఇంతకుముందు అలా పెట్టి చంద్రబాబు నాయుడు కూడా పార్టీ దెబ్బతింది 2004 కానీ 2009 జరిగిన ఎలక్షన్లో కానీ. అని చేతను అటువంటి ఎక్స్పెరిమెంట్ ఎప్పుడు చేయకూడదండి. అందరికీ ఆశ చూపించి వాళ్ళు అత్యధిక సంఖ్య నిరాశ చూపిస్తే తప్పనిసరిగా దాని యొక్క ఎఫెక్ట్ కాన్స్టిట్యూన్సీలో పడుతుంది. అది మంచి పద్ధతి కాదండి. రైట్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే సమైక్య రాష్ట్రంలో ఎలక్షన్ జరిగితే ఎక్కువ లబ్ధి ఆ పార్టీకి చేరుకూరేటువంటి అవకాశం ఉందా, లేదంటే 2 రాష్ట్రాల్లో జరిగితే కనుక ఆ పార్టీకి ఎక్కువ లాభం వచ్చేటువంటి అవకాశం ఉందా? ఇక టీఆర్ఎస్ కాంగ్రెస్ చెప్తున్నట్టుగా తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ లేదనేటువంటి వాస్తవం అండి. చాలా జిల్లాలు నేను చూశాను. ఆ జిల్లాలో కూడా ఎంతో కొంత లోయర్ క్లాసెస్లో కానీ ఇతరత్ర వర్గాల్లో కానీ వైఎస్ రాజశేఖర మీద అభిమానం ఉంది. ఆ పార్టీకి ఓటు బ్యాంక్ ఉన్నటువంటి వాస్తవం ఎట్లా ఎస్టాబ్లిష్ అవుతున్నటువంటి వాత రాబోయే రోజుల్లో నిర్ణయించాల్సి ఉంటుంది. పార్టీ ఇప్పటికే ఆ లైన్ తీసుకుంది, చాలా నియోజకవర్గాల్లో క్యాంపెయిన్ మొదలుపెట్టింది కూడా. అంచేతను ఇక్కడ కూడా పార్టీ నిలబొత్తుకునే అవకాశాలు కనిపిస్తాయి. ఆ అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటే ఇంకా ఇనిషియల్ స్టేజ్లో ఉన్నాయి. సమైక్య నినాదం తీసుకున్న తర్వాత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఇంకా పట్టు ఉంది ఆ పార్టీకి, ఆ పార్టీకి ఎంతో కొంత ఓటు బ్యాక్ ఉంది అని అంటారా మీరు? తప్పనిసరండి. ఇప్పుడు తెలంగాణలో కూడా సమైక్యవాదులు చాలా మంది ఉన్నారు, నాతో చాలా మంది వాదిస్తూ ఉంటారు కూడా. ఇప్పుడు మెదక్ నుంచి కానీ ఇతరత్ర ఖమ్మంలో కానీ నిజామాబాద్ చాలా మంది ఫ్రెండ్స్ వాళ్ళంతా ఇది కలిసే ఉండాలని చెప్తున్నారు. ఆ విధమైనటువంటి ముఖ్యమంత్రి కూడా చెప్పారు, నాకు ఎంతోమంది ఉత్తరాలు రాస్తున్నారు, ఎంతోమంది అనుకూలంగా ఉన్నారు, రాజకీయ నాయకులు అనుకూలంగా ఉన్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్ని పార్టీలకు ఎటువంటి సంకేతాలు ఉన్నాయి. అంచేతను ప్రజలంతా మొత్తంగా టోటల్గా విడిపోయినటువంటి పరిస్థితి లేదండి. అదేవిధంగా ఆంధ్ర ప్రాంతం సీమాంధ్ర ప్రాంతంలో కూడా ప్రజలందరూ కూడా సమైక్యంగా ఉండాలని కూడా చెప్పట్లేదు.
వాళ్ళు కూడా విడిపెట్టడం మంచిది. ఏ కుటుంబం కూడా కలిసి లేదు ఆంధ్రదేశంలోని, 1% కూడా ఉండదు. అటువంటి అప్పుడు రాష్ట్రాన్ని ఎలా కల్పించారు అనేటువంటి ఆ డిస్కషన్ డిబేట్ కూడా అక్కడక్కడ పంచాయతీలు ఏదైతే ఉందో రచ్చబడ్డల దగ్గర జరుగుతున్నటువంటి సందర్భాన్ని కూడా మేము చూసామండి. అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం తెలంగాణలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది అనేటువంటి మీరు చెప్తున్నటువంటి ఈక్వేషన్ బట్టి, అదే ఈక్వేషన్ ని వాళ్ళు కూడా గమనించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా గమనించి సమైక్య రాష్ట్రం కోసం అందుకే పోరాడుతుందని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగానండి, అదే అభిప్రాయంతో వాళ్ళు ఉన్నారు. ఏదో విధంగా పార్టీని ఇక్కడ కూడా బతికించుకోవాలనే ఆలోచన ఉంది, ఆలోచనలో అడుగులేస్తున్నారు. అంచేతను ఆచితూచి చేస్తున్నటువంటి పని అది చాలా. ఎందుకంటే వాళ్ళు ఊహలు కనుక సక్సెస్ అయితే కొన్ని సీట్లైనా తెలంగాణలో ఎలక్షన్స్ వస్తే, 3-4 నెలలు ఎలక్షన్స్ వస్తే కొన్ని సీట్లను గెయిన్ చేయడానికి అవకాశం ఉంది. మల్టీ కంటెస్ట్ ఉంటే, మల్టీ కంటెస్ట్ అంటే టీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ తెలుగుదేశం అన్నీ విడిపోతే వాళ్ళకి వచ్చి ఓటు బ్యాంక్ కూడా తప్పనిసరిగా ఖమ్మం జిల్లా లాంటి జిల్లాలో ఉంది, అలాగే నిజామాబాద్ జిల్లాలో ఉంది, కొన్ని జిల్లాల్లో పాకెట్స్ ఉన్నాయి వాళ్ళకి. అంచేతం ఆ అభిప్రాయంతో వాళ్ళు ఉన్నారు. రైట్, మీరు అన్నట్టు ఇక్కడ బలంగా ఉంది పార్టీ అనుకున్నప్పుడు, 30 సంవత్సరాలుగా మీరు చూశారు అనేక పార్టీలు, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు క్యాంపెయిన్ ఎలా చేశారు, ఆ ఎలక్షన్ లో అనేక రకాల ఎలక్షన్స్ చూసారు మీరు, ఆ ఎలక్షన్స్ లో ఎన్టీ రామారావు గారు కానీ అంటే ఇందిరాగాంధీ గారు కానీ వాళ్ళు చేసినటువంటి క్యాంపెయిన్ చూశారు. కానీ ఇప్పుడు మీరు అన్నట్టు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బలంగా ఉంది, ఎంతో కొంత క్యాడర్ ఉంది, బలమైనటువంటి క్యాడర్ అని మీరు చెప్తున్న దాని ప్రకారం అయితే జగన్మోహన్ రెడ్డి ఎందుకని తెలంగాణలోకి ఎంటర్ కాలేకపోతున్నాడు? ఇప్పుడు ఇక్కడ పొలిటికల్ అబ్జెక్షన్స్ ఉన్నాయండి, లేని రప్చర్ అవుతుంది, అనవసరంగా ఇబ్బంది పడాలి, మనకు ఉన్నటువంటి ఫాలోయర్స్ కూడా దూరం అవుతారు, ఓ స్ట్రాటజీ కావచ్చు. ఇంచేత అలా వెళితే ఇబ్బందులు ఎదురైతే గతంలో వచ్చినటువంటి పరిణామాలు, అలా కాకుండానే సైలెంట్ క్యాంపెయిన్ చేయడం మంచిదనే ఉద్దేశంతో ఉండొచ్చు. స్ట్రాంగ్ కొంచెం పార్టీ బేస్ ఏర్పడిన తర్వాత, ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్పుడు అందరూ వెళ్ళడానికి అవకాశం ఉంది. అదేం చేస్తానంటే అన్ని డెమోక్రసీలో అన్ని పార్టీలకి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి, ఎక్కడికైనా వెళ్ళి ప్రచారం చేయొచ్చు కాబట్టి, ఎక్కడికైనా కంటెస్ట్ చేయొచ్చు కాబట్టి. మనకి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళి ఢిల్లీలో పోటీ చేసినటువంటి వాళ్ళు, సీఎం స్టీఫెన్ కేరళ నుంచి వచ్చి ఢిల్లీలో పోటీ చేసి వాజ్పేయి మీద గెలిచాయండి, అలాగే వికే కృష్ణమేనన్ చాలా కాలం ముంబై నుంచి గెలిచాడు ఆయన ఎన్నోసార్లు. మామూలు ఒక మామూలు విషయం కాదు, అది అంత పేరున్నటువంటి వ్యక్తి, గొప్ప వ్యక్తి ఆయన. అటువంటి పార్లమెంటేరియన్స్ అనేక చోట్ల ఇతర ప్రాంతాల్లో పోటీ చేసి గెలిచారు. ఎన్టీ రామారావు గారు 3 ప్రాంతాల నుంచి, నల్గొండ నుంచి, గుడివాడ నుంచి, కలవకుర్తి నుంచి గెలిచినటువంటి, ఆ తర్వాత హిందూపూర్ నుంచి కూడా గెలిచారు. అది అటువంటి స్టాల్ వర్డ్స్ ఎవరైతే ఉంటే వాళ్ళందరికీ, ప్రజలు ఎక్కడో పోటీ చేసినా వాళ్ళు ఓటేస్తారు. రైట్, మీరు ఎన్టీ రామారావు గారిని ఫస్ట్ ఇంటర్వ్యూ చేశారు, పార్టీ పెట్టిన వెంటనే ఎన్టీ రామారావు గారు ఇంటర్వ్యూ చేశారు, అలాగే ఆయన చనిపోక ముందు రోజు కూడా మీరు ఇంటర్వ్యూ చేశారు, రెండు ఇంటర్వ్యూలు కూడా సెన్సేషనల్ ఇంటర్వ్యూస్. సో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ రోజున ఇంటర్వ్యూ చేసినప్పుడు కనిపించినటువంటి ఆ నాయకుల్లో కనిపించినటువంటి కసి గానీ, లేదంటే నాయకత్వ లక్షణాలు గానీ, లేదంటే ఆ వేగం గానీ, ఆ దృక్పథం గానీ, ఆ దిశ గానీ, ఆ ఆలోచన గానీ, ఆ భవిష్యత్తు గానీ, భవిష్యత్ దర్శనం గానీ ఇప్పుడున్నటువంటి పార్టీలో మీకు అనిపిస్తుందా? ఆల్మోస్ట్ అది ఎవరికీ లేదండి. ఇట్స్ ఏ గ్రేటెస్ట్ పర్సనాలిటీ అండి. మనకు ఉన్నటువంటి గొప్ప వ్యక్తుల్లో మన రాష్ట్రానికి, మన అదృష్టం తెలుగు జాతికి, ఒకరేమో టంగుటూరి ప్రకాశం బొందరు గారు, రెండు ఎన్టీ రామారావు గారు. వీళ్ళకి ఉన్నటువంటి కరిష్మా ప్రజల్లో, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు, వీళ్ళకున్న కరిష్మా ఎవరికి లేదండి. ఏం చేస్తారంటే ఆ డ్రైవ్, వాళ్ళకున్న లీడర్షిప్ క్వాలిటీస్, ఆ డిప్లొమాటిక్ ఆ డ్రైవ్ ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళంతా. అని చేతను రామారావు గారికి అసలు ఆయన డ్రైవ్ అయ్యారండి. ఇట్స్ ఏ డిఫరెంట్ పర్సనాలిటీ, చాలా అరుదైనటువంటి వ్యక్తిత్వం. ఆయన ఎంత అలసట్లేనటువంటి వ్యక్తి, 24 గంటలు కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తి. ఆయనతో క్యాంపెయిన్కి నేను చాలా చోట్ల వెళ్ళాను, ఆయనతో ఎక్కువ ఇంటర్వ్యూ చేసినటువంటి వాళ్ళు కూడా నేనే. ఆయన ముందు, ఆయన పార్టీ పెట్టిన రోజు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ కూడా ఏప్రిల్లో, ఆయన మార్చి 29 పార్టీ పెడితే ఏప్రిల్ 2 నాకు ఫస్ట్ ఇంటర్వ్యూ, అంటే పర్సనల్ ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి వ్యక్తి. ఆ స్టూడియోలో నేను, ఏబీకే ప్రసాద్ గారు ఇప్పుడు ఉన్నారు సీనియర్ ఆయన పత్రికా సంపాదకులు, వారు నేను వెళ్ళి కలిసి ఇంటర్వ్యూ చేశాను. అదేవిధంగా ఆయన చనిపోవడానికి ఒక 1 డే ముందు నేను మా కాశీపతి గారు ఇద్దరు వెళ్ళి ఇంటర్వ్యూ చేశాం. అది చాలా అద్భుతమైన ఇంటర్వ్యూ. మన వార్త ఇనాగురల్ లిస్టులో 20 రోజులు ధారావాహికంగా వచ్చిందని అంటే ఎన్నో విషయాలు చెప్పారు. ఎన్టీఆర్ వీరనామా అని దాని క్యాప్షన్ పెట్టాం. అది నవగా బుక్ హౌస్ వాళ్ళు కూడా దాన్ని పుస్తకంగా పబ్లిష్ చేశారు. అంటే స్టార్టింగ్ లో పార్టీ పెట్టేటప్పుడు స్టార్టింగ్ లో ఇంటర్వ్యూ గారు ఇంటర్వ్యూ చేశారు, ఏబీకే గారితో వెళ్ళి మీరు, ఆ తర్వాత చనిపోవడానికి ఒక రోజు ముందు కూడా వెళ్ళారు. మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్ గా ఆ ఇంటర్వ్యూ గారు ఫస్ట్ పార్టీ పెట్టినప్పుడు ఆయన ఇచ్చినటువంటి ఇంటర్వ్యూకి, చనిపోయేటువంటి ముందు రోజు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూకి తేడా ఏమైనా గమనించారా? అది కొంత ఏజ్ గ్యాప్ ఉందండి.
ఏజ్ గ్యాప్ ఉంటే వాళ్ళకు కూడా కొన్ని ఆయనలో అంత పటుత్వం మాత్రం తగ్గలేదు. అప్పుడు ఉన్నటువంటి అది యాక్టివ్నెస్ వేరు. ఈయనప్పటికి కొంచెం ఏంటంటే ఈ పార్టీ ఆయన్ని ముఖ్యమంత్రి పదవి నుంచి దింపటం, కావలసిన వాళ్ళే ఆయన్ని అవమానం చేయటం, మోసం చేయటం, ఆయన బాధను తట్టుకోలేకపోయాడు. ఆ దాని యొక్క రిఫ్లెక్షన్స్ ఇంటర్వ్యూలో కనిపించినాయి. ఆ కోపం కసి మళ్ళీ నేను అసెంబ్లీని రద్దు చేస్తున్నాను, అసెంబ్లీని రద్దు చేసి ప్రధానమంత్రి గెలుతాను, ప్రధానమంత్రి మళ్ళీ ప్రజలు గెలిపిస్తారు అని చెప్పినటువంటి వ్యక్తి ఆయన. అదేవిధంగా చేశారు. కానీ అప్పుడు జరిగినటువంటి పొలిటికల్ ఈ ట్రబుల్స్ వల్ల అసెంబ్లీని క్యాబినెట్ నిర్ణయించినటువంటి నిర్ణయాన్ని మొట్టమొదటిసారి రాజ్యాంగ వ్యతిరేకంగా దాన్ని ఆమోదించలేదు గవర్నరు. అప్పుడు కుట్ర కూడా జరిగింది. కానీ అది కూడా మేము రాసాం కాన్స్టిట్యూన్సీ అని. ఆ కుట్రలో కూడా ఆయన బలైపోయారు. అన్ని క్రైసిస్ ఎదుర్కొని కూడా ఆయనలో ఏమాత్రం కసి తగ్గకుండా పోరాడేటువంటి తత్వం ఆయనలో మీకు కనిపించిందా? ఆయనకు ఉన్నటువంటి పోరాట తత్వం ఏ రాజకీయ నాయకుడు చూడలేదండి. అలాంటి పోరాట తత్వం లేదంటే అలాంటి నాయకుని నాయకత్వంలో నడిచినటువంటి తెలుగుదేశం క్యాడర్ లో ఉండేటువంటి ఉత్సాహం ఇప్పుడు మీకు కనిపిస్తుందా? ఇప్పుడు లేదండి. ఏం చేద్దంటే 30 సంవత్సరాలు అయిపోయినప్పటికీ వీళ్ళు కూడా అంతమంది అప్పుడు ఇచ్చినటువంటి యంగ్ పీపుల్ అందరూ కూడా ఆయన అందరికీ 30 సంవత్సరాల లోపు వాళ్ళకి 65% 70% ఎమ్మెల్యేస్గా క్యాండిడేట్స్గా డిక్లేర్ చేశారు. అడ్రస్ లేనటువంటి వాళ్ళని కూడా ఆయన ఎమ్మెల్యే చేశారు. జేబులో 10 రూపాయలు లేకపోయినా మీరా స్నేహితులు తీసుకెళ్ళి ఆయన చేత వాళ్ళ చేత నామినేషన్ అయితే గెలిచేసినటువంటి వాళ్ళు మంత్రులు అయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆయన ఫస్ట్ క్యాబినెట్ కూడా ఆయనే డెసిషన్ తీసుకుని డిసైడ్ చేసి ఆయన తీసుకున్న సెలక్షన్ కూడా అద్భుతమైన సెలక్షన్. ఆయన కరప్షన్ చేస్తున్నటువంటి ఒక మంత్రిని, తన క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రిని స్వయంగా ఆ కరప్షన్ పట్టించినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అటువంటి భారతదేశ చరిత్రలు మనం ఎవరిని చూడం? ఒక ముఖ్యమంత్రి తన క్యాబినెట్లో ఉన్నటువంటి వాడు అవినీతి కార్యక్రమం చేస్తున్నాడని తెలిస్తే అప్పుడు కమిషనర్గా ఉన్నటువంటి అప్పారావును పంపించి ఆయన మారువేషంలో వెళ్ళి రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని తీసుకుని అరెస్ట్ చేసినటువంటి సందర్భం గొప్ప సంచలనటువంటి రాజకీయ సంచలనం. అటువంటి అదొక సినిమాటిక్గా ఉంది. సినిమాలు చేసినట్టుగానే అందరూ కూడా ఆయన ఆ విధమైనటువంటి ప్రవర్తన చూసాం మనం. అలాంటి తెలుగుదేశం పరిస్థితులు మళ్ళా ఇప్పుడు మళ్ళా వస్తాయి అని మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్గా భావిస్తున్నారా? లేదండి. కేడర్లో నైరాశ్యత ప్రబలం ఉంది. ఇప్పుడు ఆ పాత కేడర్లో కూడా యాక్టివ్నెస్ పోయింది. ఇప్పుడు అధికారంలోకి వస్తున్నాం అనేటువంటి ఆలోచనే తప్ప ప్రజలకు సంబంధించినటువంటి ప్రజల నుంచి దూరం అయిపోయే పార్టీగా ఉంది. ఇప్పుడు మళ్ళీ దానికోసం ఎంతో కష్టపడాలి అని మళ్ళీ ఫ్యామిలీలో ఉన్నటువంటి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పార్టీలో ప్రవేశపెట్టడం వల్ల కూడా మైనస్ పాయింట్ అయింది. అటువంటి ప్రయత్నాలు కూడా ఆ పార్టీకి చేటు తెచ్చినాయి. ఎన్టీ రామారావు కుటుంబం వాళ్ళందరూ కూడా దూరంగా ఉండటం, ఒక బాలకృష్ణ తప్ప ఎవరు కూడా చివరుగా చంద్రబాబు నాయుడు గారు లేకపోవటం, లోకేష్ను తీసుకురావటం కూడా చాలా పెద్ద మైనస్ కనిపిస్తుంది. చాలామంది పార్టీ వ్యక్తులు నా దగ్గర చెప్పారు. ప్రజలు కూడా అదే అభిప్రాయం ఉంది, యూత్లో కూడా అదే అభిప్రాయం ఉంది. అందుచేతను ఇటువంటి మళ్ళీ ఒక విధమైనటువంటి ఫ్యామిలీ పార్టీగా దాన్ని డిజైన్ చేయటం కూడా మంచిది కాదండి. ఆ విధమైనటువంటి పోకడలు కనపడుతున్నాయి. అట్లాగే ఆయన ఏదైతే మాట చెప్పారో ఆ ప్రకారం కనుక సీట్లు కనుక ఇస్తే కొంతవరకు మళ్ళీ యూత్ని కనుక ఎంకరేజ్ చేస్తే, కొత్త జనరేషన్ కనుక ఎంకరేజ్ చేస్తే తప్పనిసరిగా కొంతవరకు ఆ పార్టీకి తిరిగి ఆక్సిజన్ రావడానికి అవకాశం. 30 ఇయర్స్గా మీరు అనేక పార్టీలు నానా రకాల రాజకీయ పార్టీలు ఆవిర్భవించాయి, కొన్ని అంతరించాయి, కొన్ని ఇంకా పోరాడుతూనే ఉన్నాయి. వాటి మీద అనాలిసిస్ చాలా కొన్ని వేల ఆర్టికల్స్ మీరు రాసినటువంటి అనుభవం 30 సంవత్సరాల్లో ఉంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ సమైక్యంగా ఉంటే లాభపడుతుందా, లేదంటే విడిపోయి 2 రాష్ట్రాల్లో ఎలక్షన్ జరిగితే లాభపడుతుందా? ఆల్రెడీ మీరు క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందని క్లారిటీ ఇచ్చారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి? తెలుగుదేశానికి సమైక్యం అంటానికి అవకాశం లేదండి. ఆల్రెడీ ఒక లెటర్ ఇచ్చిన తర్వాత పార్టీ అధ్యక్షుడి హోదాలో, ఓ పార్టీ ప్రెసిడెంట్ హోదాలో, 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, పార్టీ జనరల్ సెక్రటరీగా అనేక సంవత్సరాలు పనిచేసినటువంటి వ్యక్తి, నేషనల్ ఫ్రంట్ ఆటలో కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తి, అటువంటి ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక పాత్ర వహించిన వ్యక్తి ఈవేళ నేను మళ్ళీ సమైక్యం అంటే కంప్లీట్గా అది డిజాహనర్ చేస్తారు. అది మంచి పద్ధతి, ఒక రాజకీయ నాయకుడికి మంచి పద్ధతి కాదండి. తను తీసుకున్న లైన్ మీద స్టాండ్ అవ్వటం మంచిది. ఇప్పటికే గందరగోళం అనేటువంటి స్టేట్మెంట్లు ఇస్తున్నాడు ఆయన. దానివల్ల కూడా మంచిది కూడా కాదు, పార్టీకి మంచిది కాదు, ఆయన వ్యక్తిత్వానికి కూడా మంచిది. రేపు అసెంబ్లీ వేదికగా తెలుగుదేశం పార్టీ కదుపుతున్నటువంటి పావులు అనుకోండి, లేదంటే ఎత్తుగడలు అనుకోండి, లేదంటే వాళ్ళ పార్టీ సభ్యులు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు కానీ ఇవన్నీ చూస్తే కనుక మీకేమనిపిస్తుంది ఒక పొలిటికల్ అనలిస్ట్గా? లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అండి. ఎవరేమి మాట్లాడుతున్నారు, ఎవరు ఏ కార్యక్రమం చేస్తున్నారో తెలియని పరిస్థితి ఉన్నది. ప్రెస్ కాన్ఫరెన్స్లోనే 4 రకాల అభిప్రాయాలు చెబుతున్నారు. అందుచేతను కన్ఫ్యూజన్ ఉన్నది వాళ్ళకి ఏం చేయాలని. ఎందుకంటే లైన్ ఆల్రెడీ ఒక లైన్ ఇచ్చేశారు కాబట్టి, ఓ లెటర్ అక్కడ ఉంది కాబట్టి,
ప్రెసిడెంట్ కానీ దిగ్విజయ్ సింగ్ కానీ వాళ్ళు మాట్లాడే పార్టీ ప్రెసిడెంట్లు కానీ అందరూ చెప్తే మీరు ఇచ్చారు లెటర్స్ అంతా, మీరు ఇచ్చిన తర్వాత మీరు యూటర్న్ తీసుకోవడానికి అవకాశం లేదు, యూటర్న్ ఎలా తీసుకుంటారు మీరు చెప్తేనే మేము చేసామని చెబుతుంది కాంగ్రెస్ పార్టీ, అన్ని పార్టీలకి అలాగే చెబుతోంది. అంచేతను ఇంకోసారి ప్రజల్ని మోసగించకూడదండి. ఓ నైతిక విలువలకు కట్టుబడి ఒక రాజకీయ పార్టీగా ప్రజలు నడిపించాల్సిన బాధ్యత ఉంది, వాళ్ళు కన్విన్స్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఇది మా పార్టీ విధానం, మీరు ఓటేయండి ఓటేయిపోండి. ఒక యూపీఏ ఫస్ట్ ప్రభుత్వాన్ని మేము ఇతర రాసేసుకుంటున్నామని సిపిఎం అనౌన్స్ చేసిందండి, లెఫ్ట్ పార్టీస్ అని అమెరికాతో అణు ఒప్పందం చేసుకున్నది, ఒక స్టాండ్ మీద నిలబడిపోయింది. ప్రభుత్వం పడిపోయినా సరే వాళ్ళు దానికి ఒక ఇచ్చినటువంటి మాటకి ఒక ఫిలాసఫీకి ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఆ నిర్ణయాన్ని తీసుకున్నారు. అలా నిర్ణయాన్ని తీసుకుంటారు మార్చుకోకూడదు. ఓ పార్టీకి రానివ్వండి ఓడిపోయేవాడు. అంచేతను అటువంటి పాలసీ ఉంటే ప్రజలు నమ్మటానికి అవకాశం ఉంటుంది. రైట్. ఇప్పుడు రాష్ట్రంలో గందరగోళం ఉండేటువంటి రాజకీయ పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమైక్య నిర్ణయాన్ని తీసుకుని వెళ్ళిపోతుంది. మీరు అన్నట్టు తెలుగుదేశం పార్టీ కొంత కన్ఫ్యూజన్ ఉంది, అది ఏం చెప్పాలో కూడా అర్థం కానిటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి క్రమంలో కూడా వాళ్ళు జాతీయ రాజకీయాలు లేదంటే జాతీయ వేదికల మీదకి వెళ్ళి ఒక జాతీయ నాయకులుగా అటు జగన్మోహన్ రెడ్డి కానీ ఇటు చంద్రబాబు నాయుడు కానీ ఎందుకని ఫోకస్ అవ్వాలని కోరుకుంటున్నారు, దాని గురించి మాట్లాడదాం. ప్రవాసం మరొక స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. ఇక్కడ రాజకీయ పరిస్థితులు అన్ని కూడా గందరగోళం ఉన్నటువంటి పరిస్థితి, ఎక్కడ కూడా క్లారిటీ లేనటువంటి పరిస్థితి, వీలున్నంత గందరగోళంలో పడేసేటువంటి పరిస్థితి ప్రజలందరూ కూడా. ఇలాంటి క్రమంలో ఎందుకు జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కానీ ఒక పోటీ పడే జాతీయ వేదికల మీదకి జాతీయ నేతల వేదికలను పంచుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు? ఎందుకంటే గతంలో మనం ఒక అతి ముఖ్యమైన పాత్ర నిర్వహించాం కాబట్టి, తెలుగుదేశం పార్టీ నిర్వహించింది. ఆ పార్టీ ఫోకస్ అనేటువంటి సందర్భం నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని కానీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని కానీ ఆ నెల ఢిల్లీలో ప్రతిష్ఠించడానికి చేసినటువంటి కృషి, అన్ని పార్టీలు సమైక్యత వాటి మీదకి తీసుకురావటం చేసిన కృషి, అన్ని పార్టీలని కూడా ఆ విధమైనటువంటి ఉద్యమం నడిపింది కాబట్టి ఆ పార్టీకి ఇమేజ్ ఉన్నదండి. అంచేతనే దక్షిణాదిలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా తెలుగుదేశం బ్యానర్ కిందే మూవ్ అయినటువంటి సందర్భం ఒకప్పుడు. అంచేతను అటువంటి పరిస్థితి మళ్ళీ రావాలంటే 42 స్థానాలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కీలకమైనటువంటి నిర్ణయాలు చేసేటువంటి అవకాశం ఉండేటప్పుడు ఇప్పుడు కనుక విడిపోతే వచ్చేటువంటి ఇబ్బందులు కూడా ఆ పార్టీలు ఉన్నాయి కాబట్టి, అంచేతను ఇక్కడ ఉన్నటువంటిది ఏదైతే ఉన్నదో పార్టీని మళ్ళీ ఆ ఇదివరకు ఉన్నటువంటి ఆ ఇమేజ్ని బిల్డప్ చేయడం కోసం వాళ్ళంతా తిరగటం మంచిదే. పార్టీ ఇమేజ్ లేకపోతే ఎందువల్ల ఏ కోణం నుంచి వాళ్ళకి తెలుగుదేశం పార్టీకి జాతీయ వేదికలు పంచుకున్నందువల్ల లేదంటే మోడీ వేదిక మీదకి వెళ్ళి చంద్రబాబు నాయుడు ప్రసంగించినందువల్ల ఎలాంటి బెనిఫిట్ ఆ పార్టీకి వస్తుంది అనుకుంటున్నారు? గతంలో ఉన్న అనుభవాన్ని వాళ్ళు గతంలో కలిసి పనిచేశారు కాబట్టి ఆ ఓల్డ్ ఫ్రెండ్షిప్ని కంటిన్యూ చేయడానికి ప్రయత్నం ఉండేది అంతే. అంతే తప్ప దీనివల్ల ఏదో ఉపయోగం వస్తుంది తెలుగుదేశానికి అని కానీ బీజేపీ కానీ కాదు. గతంలో కలిసి పనిచేసినటువంటి పార్టీలు కాబట్టి ఆ పార్టీతో సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి మధ్యలో బ్రేక్ అయినా ఆ ఉన్నటువంటి వ్యక్తుల మధ్యనటువంటి ఆ సంబంధాలు విడిపోలేదు కాబట్టి అది కంటిన్యూ అవుతుంది. దాన్ని మళ్ళీ ఏదో ఒక విధమైనటువంటి ప్రాసెస్ జరగాలి కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవాలన్నా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని ఎదుర్కోవాలన్నా కేంద్రంలో వాళ్ళకి అనుకూలమైనటువంటి ప్రభుత్వం ఉండాలి. వీళ్ళ పోటీలు పడి అక్కడ ఉన్నటువంటి సంబంధాలు పెంచుకోవడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నం ఇది. అంచేతను ఆ విధమైనటువంటి పోటీ ఉన్నదే తప్ప కేంద్రంలో మనం మన వాళ్ళు ప్రధానమంత్రి అవుతారనేటువంటి అవకాశం లేదు. అటువంటి అవకాశాన్ని కూడా రావటానికి అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయండి. ఒకే ఒక్క వ్యక్తి నిలబడినప్పుడు పివి నరసరావు గారు నంద్యాల నుంచి పోటీ చేసినప్పుడు ప్రధానమంత్రి అభ్యర్థిగా మన రాష్ట్రం ఉన్న అన్ని పార్టీలు సపోర్ట్ చేసి పోటీ పెట్టకుండా ఆయన గెలిపించి అటువంటి పరిస్థితి మళ్ళీ ఇక్కడ ఇది ఈ రాష్ట్రంలో రాదండి. రైట్. మీరు ఒక ఇంపార్టెంట్ పాయింట్ మెన్షన్ చేశారు, అంటే జగన్మోహన్ రెడ్డి నుంచి చంద్రబాబు నాయుడు, అలాగే చంద్రబాబు నాయుడు నుంచి జగన్మోహన్ రెడ్డి, వీళ్ళిద్దరూ ఒక పరస్పరం ఇబ్బందులు రాకుండా ఉండేటువంటి క్రమంలోనే జాతీయ వేదికల మీదకి వెళ్ళి అటు కాంగ్రెస్ కానీ అంటే యూపీఏ అనుకోండి, కాంగ్రెస్ కాకపోతే ఇటు ఎన్డీఏ కానీ వాళ్ళతో చేతులు కలిపేటువంటి ప్రయత్నం చేస్తున్నారా, లేదంటే స్థానికంగా ఏదైనా రాజకీయ లబ్ధి పొందొచ్చు అనేటువంటి ఆలోచన ఉందా వాళ్ళకి? కౌంటర్ అటాక్స్ కోసానండి ఇవన్నీ. ఎందుకంటే ఇప్పుడు ఈ ఎన్కౌంటర్లు ఎవరు కూడా సఫర్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో, అదితోటి పొలిటికల్ ఇమేజ్ బిల్డప్ చేసుకోవడం కోసం, రేపు రాబోయే పరిణామాలని తట్టుకోవడం కోసం ఇటు ఆయన కానీ ఇటు ఈయన కానీ అయితే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి కేసుల్ని అన్నింటినీ కూడా ఆ తెరగదొట్టడం కోసం చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తారంటే అపోహ వాళ్ళు ఉంది. అదేవిధంగా చంద్రనాయుడు బాబుడికి ఇచ్చి కన్నా మనమే దాన్ని లీడ్ చేసుకుంటే మంచిది, రేపు వచ్చేటువంటి ప్రభుత్వాలు మనకు అనుకూలంగా ఉంటాయి, వాళ్ళకి మద్దతు ఇవ్వడానికి మన అవకాశం ఉంటుంది, మనకు ఎలాగ మెజార్టీ వస్తుంది పార్లమెంట్ అధిక స్థానాలు మనం గెలుస్తామనేటువంటి ఆ ఊహతోటి జగన్మోహన్ రెడ్డి కూడా ముందడుగు వేస్తున్నాడు. అంచేతనే భారతదేశం నాయకులందరినీ కూడా వచ్చారు, ప్రతిపక్ష నాయకుల్ని. ఇప్పుడు కరుణానిధిని కలిస్తే జనరల్గా జయలలితని ఎవరు కలవరు, జయలలిత కలిసి కరుణానిధి కలిసి ఇద్దరినీ కలిసి వచ్చి ఇద్దరి దగ్గర టీ తాగి వచ్చారు. అంచేత ఇటువంటి ఈ రాపోర్ట్ ఈ రిలేషన్స్ పెంచడం రాజకీయ పార్టీగా వ్యూహంలో ఒక ఎత్తుగండి.
రైట్. వీళ్ళిద్దరి మధ్య భవిష్యత్తులో ఒక జాతీయ వేదికగా వారు జరగబోతుంది అనుకోవచ్చా? తప్పనిసరిగా అండి. రేపు రాబోయే ఇక్కడ స్థానాలు బట్టి ఆ వారు ఉంటుందండి. ఇక్కడ ఎవరికైతే మెజార్టీ స్థానాలు ఉంటాయో వాళ్ళకి మళ్ళీ ఇంపార్టెన్స్ వస్తుంది కేంద్రంలో. ఇక్కడ మెజార్టీ స్థానాలు రానటువంటి వ్యక్తులకి ఆ ఇంపార్టెన్స్ రాదు. అంచేత అందులో భాగమే ఇదంతా ఈ జరుగుతున్న రణక్షేత్రం అంతా. రైట్. బీజేపీతో కనుక పొత్తు పెట్టుకుంటే, మీరు అన్నట్టు తెలుగుదేశం పార్టీకి సంబంధించి వీళ్ళు పాత మిత్రులు, ఎన్డీఏలో కలిసి పనిచేశారు కాబట్టి పాత మిత్రత్వాన్ని మళ్ళా మరోసారి దాన్ని బలపరుచుకునేటువంటి క్రమం అని చెప్తున్నారు. కానీ 2009లో ఇదే చంద్రబాబు నాయుడు బీజేపీతో కలపడానికి ఇష్టపడలేదు. ఎందుకు? ముస్లిం ఓటర్స్ అన్ని దూరం అవుతారని, ప్రత్యేకించి మోడీ మీద విపరీతమైనటువంటి విమర్శలు కూడా చేసినటువంటి సందర్భం ఉంది చంద్రబాబు నాయుడు గోద్రా అల్లర్ల తర్వాత. సో అలాంటి వ్యక్తితోటి ఇప్పుడు పొత్తు సాధ్యం అంటారా? ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర బీజేపీ శాఖ అంగీకరించినటువంటి ఈ పరిస్థితుల్లో వీళ్ళు పొత్తుకు అవకాశం ఉందంటారా? పాలిటిక్స్ లో ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ అండి. అంచేత అందులోకి చంద్రబాబు నాయుడు గారికి అది ఇది లేదు. దేనికైనా పొత్తుగా రెడీగా ఉంటారు. అందులో కేంద్రంలో ఆయన ప్రధానమంత్రి అవుతున్నాడు అనేటువంటి ఈ ఎప్పుడైతే మీడియా ఫోకస్ చేసింది, హైప్ చేసిందో అప్పటి నుంచి ఆయన వెనకబడ్డాడు. ఆయన అంచేతను మోడీ ఎలాంటి వాడని ఆలోచించట్లేదు. ఉనికి కోసం తాపత్రం ఎక్కువైంది. తెలుగుదేశం పార్టీ ఉనికి, దానికి సంబంధించినటువంటి నాయకత్వం ఉనికి కావాలి కాబట్టి ఆ వ్యూహంలో ఎత్తుగడలో భాగంగానే ఆయన అడుగులు వేసుకుంటూ పోతున్నాడు. అంతే తప్ప వేరేది ఉద్దేశం లేదండి. ఈ పార్టీని నిలబెట్టుకోవాలి మళ్ళీ ఇప్పుడు. ఎందుకంటే అంతిమ గడియలో చాలా చాలా ఒక వర్డ్ ఉనికి అనేటువంటి పదం ఉపయోగించారు. సీనియర్ జర్నలిస్ట్ గా, ఒక రాజకీయ సామాజిక విశ్లేషకులుగా కూడా, ఒక సీనియర్ జర్నలిస్ట్ గా ప్రధానంగా ఒక ఉనికి అనేటువంటి పదాన్ని ఉపయోగించారు. నిజంగా కూడా తెలుగుదేశం పార్టీ అంత దాదాపు 30 ఇయర్స్ పైన అనుభవం ఉన్నటువంటి ఆ పార్టీ నిజంగా కూడా ఉనికి ప్రమాదం ఉందంటారా? తప్పనిసరి అండి. గత ఈ 5 సంవత్సరాలు ఏదైనా ఏ ఉప ఎన్నికల్లోనూ కూడా పార్టీ గెలవలేదు. చాలా చోట్ల డిపాజిట్ కోల్పోయినటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితిని ఎదుర్కోవాలంటే తప్పనిసరి కొత్త వ్యూహాలతోటి, కొత్త ఎత్తుగడలతో వెళ్ళాలి కాబట్టి అటువంటి వాటిలో ఆరితేరిపోయాడు కాబట్టి చంద్రబాబు నాయుడు. ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నం అదే, పార్టీని బతికించుకోవడం కోసం, ఆక్సిజన్ ఇచ్చుకోవడం కోసం. ఇప్పుడు ఏంటంటే ఐసీసీలో ఉన్నటువంటి పేషెంట్కి ఎన్ని రకాల వైద్యాలు చేస్తారు? ఇప్పుడు తెలుగుదేశానికి అన్ని కాయకల్ప చికిత్సలు చేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఆ పార్టీని ఉనికిని కాపాడుకోవటం కోసమే తప్పనిసరిగా ఆయన ప్రయత్నాలు మొదలయ్యాయని అనిపిస్తుంది. ఎందుకంటే ఒక పార్టీకి 30 సంవత్సరాలు మనుగడ సాగించిన పార్టీ ఇప్పుడు కనుక సరైనటువంటి ఫైట్ చేయలేకపోతే, ఈ ఎలక్షన్లో గ్రౌండ్ పోతే, బేస్ కనుక పోతే ఆ పార్టీ ఉనికిపోతుందండి. అంచేత పార్టీని బతికించుకోవడం కోసం శాయశక్తులు కృషి చేస్తున్నారు. అందరూ లెఫ్ట్ పార్టీస్ కలిసి వస్తాయా లేదా బీజేపీతో పొత్తు వల్ల ముస్లిమ్స్ దూరం అవుతారా ఎవరు అనేటువంటి ఆలోచించట్లేదు. బీజేపీకి ఉన్నటువంటి ఓటు ఏదైతే ఉందో అర్బన్ ఓటు క్యాచ్ చేయడం కోసం కనీస అదైనా వస్తుందన్న ఉద్దేశంతో, యూత్ ఒక టర్న్ వస్తుంది అన్నటువంటి అవగాహనతో ఇప్పుడు ఉన్నటువంటి మూమెంట్ని బట్టి ఆయన అడుగు వేశాడు. ఆయన చాలా వ్యూహాత్మకంగా వేసినటువంటి అడుగది. పార్టీకి మళ్ళీ ఒక కొత్త రక్తాన్ని ఇవ్వాలనే ఉద్దేశం, పార్టీకి మళ్ళీ తిరిగి ఆక్సిజన్ పంచాలనే ఉద్దేశంతో ఆయన పయనం సాగుతుంది. రైట్. అన్ని రకాలుగా ఆయన పార్టీని శాశక్తుల పార్టీని అది బతికించడం కోసం అనుకోండి, అధికారంలో తీసుకురావడానికి కోసం అనుకోండి, అలాగే చాలా రాజకీయంగా కూడా మంచి ఎత్తులు వేస్తున్నారని చెప్తున్నారు. కానీ అసెంబ్లీ వేదికగా సీనియర్ పొలిటీషియన్ గాలి ముద్దుకృష్ణ అడిగారేమో, అసలు ఈ బిల్లును చర్చించకుండా వెనక్కి పంపించేసేయండి, వెనక్కి పంపించాల్సిందే అని అంటారు. మరో ఎమ్మెల్యే పయ్యావుల కేసు ఏమంటే చర్చించాల్సిందే, చర్చించకపోతే, చర్చకి కనుక రాకపోతే విభజనకి మీరు అంగీకరించినట్టే అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆయన విమర్శిస్తారు. ఇట్ట అసలు సభ్యుల మధ్య ప్రత్యేకించి ఓకే ప్రాంతాల వారీగా లీడర్లు విడిపోయినప్పటికి కూడా సీమాంధ్రకు చెందినటువంటి ఆ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల మధ్యనే విభేదాలు ఉన్నాయి. సో ఇది కరెక్ట్ వ్యూహమైన చంద్రబాబు నాయుడుది? లేదండి. ఎందుకంటే లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ పార్టీలో. ఎందుకంటే వాళ్ళు నేను ఇంతకుముందు మీకు చెప్పాను, నేను ఒకే ప్రెస్ కాన్ఫరెన్స్ నాలుగు రకాల అభిప్రాయాలు ఒకే పార్టీ నుంచి వచ్చినాయండి. అంటే ఎంత కన్ఫ్యూజన్లో ఉందో పార్టీ, వ్యక్తులు ఎంత కన్ఫ్యూజన్లో ఉన్నారో దాన్ని బట్టి మనం ఆలోచించుకోవచ్చు. అంచేతను ఇది ఇప్పుడున్నటువంటిది సావో రేవో తెలుసుకునేటువంటి పరిస్థితి పార్టీకి ఏర్పడింది. ఆ గందరగోళంలో ఏం చేస్తున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇది పెద్ద పిడుగుపాటు వ్యవహారం. ఇది అసెంబ్లీలో జరిగేటువంటి చర్చ, అసెంబ్లీ తీర్మానం కూడా పిడుగుపాటు, వాళ్ళకి పిడుగుపాటు పడినట్టుగానే భావించాల్సి వస్తుంది పార్టీ. ఇటువంటి పరిస్థితి నుంచి బయట ఎలా బయటపడాలో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో పార్టీ పడిపోయిందండి. రైట్. ఒకవైపు నుంచి దేశ రాజకీయాల నుంచి, జాతీయ రాజకీయాల నుంచి ఆయన బలం పుంజుకుంటూ వస్తుంటే, మీరన్నట్టు కొంచెం వ్యూహాత్మకంగా ఎత్తులేస్తూ బలం పుంజుకునేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు, ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో రిపేర్ చేయకుండా జాతీయ స్థాయిలో ఆయన ఎత్తులేసినందువల్ల ఉపయోగం ఉందంటారా?
ఉంటుందండి. ఎందుకంటే అందరినీ ఒక తాటి మీద నడపాల్సిన బాధ్యత నాయకుడిగా ఆయన పైన ఉంది కాబట్టి అండి, ఏదో విధంగా పార్టీని అలాగా ఎవరి అభిప్రాయాలు వాడికి ఇచ్చి స్వేచ్ఛనిచ్చి తాను కొంతవరకు పార్టీని బతికించుకోవటం చేస్తున్న విశ్వ ప్రయత్నంలో భాగం అది. వీళ్ళెవరిని కూడా కంట్రోల్ చేసే పరిస్థితి లేదండి. ఆ కమాండింగ్ పవర్ కూడా పోయింది ఇప్పుడు. ఇదివరకు అట్లా కాదు, ఆయన ఏది చెప్తే దానికి అందరూ బద్దులై ఉండేవాళ్ళు. పయావల్ కేసు చేసినటువంటి ప్రయత్నాన్ని తెలంగాణలో ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా వ్యతిరేకించారు. అత్యంత సన్నిహితుడైన నాగం జగార్దన్ రెడ్డి ఆయన శిశుపాలుడుగానే ఎక్కువ బూతులు తిట్టి, కృష్ణుడిని శిశుపాలుడు తిట్టినట్టుగా అంతకన్నా ఎక్కువ తిట్టి బయటకు వెళ్ళిపోయాడు. అంత అత్యంత నమ్మకమైన శ్రీనివాసరెడ్డి గారు కూడా అలాగే వెళ్ళిపోయాడు. అంచేత పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందో మనం చెప్పలేము. తెలుగుదేశం పార్టీ పరిస్థితి కనుక చూసినట్టయితే అటు రెండు ప్రాంతాల్లో మిగతా పార్టీతో పోల్చుకుంటే కొంత బలహీనంగా ఉంది అని మీరు చెప్తారా? కొంత బలహీనంగా ఉంటూ వస్తామండి, అది ఒప్పుకుని తీరాలి. అది ఏం చేద్దంటే, నేను చాలా ప్రాంతాల్లో తిరిగినప్పుడు కొన్ని చోట్ల ఆ పార్టీ పరిస్థితి అక్కడక్కడ మెరుగుపడుతుంది, అది అనుకున్న స్థాయిలో మెరుగుపడలేదు. దానికి చాలా మంచి డైవ్ కావాలండి, మంచి యూత్ లీడర్స్ కావాలి, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, కొత్త జనరేషన్ తీసుకురావాలి పార్టీలోకి. పాత తరాన్ని చూసి విసుగెత్తిపోయినటువంటి ప్రజలు కూడా చాలా చోట్ల ఉన్నారు, అన్ని పార్టీలు ఉన్నారు. ఆ విధమైనటువంటి అభిప్రాయం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా అతీతం కాదు. గతంలో కాంగ్రెస్లో ఉండి ఎన్నో ఆరోపణలు వచ్చి ఇసుక ర్యాంపులు ఆక్రమించుకునేటువంటి వాళ్ళు కూడా ఆ పార్టీ ఎంకరేజ్ చేస్తానన్నటువంటి అభిప్రాయం ప్రజల్లో ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అవుట్డేటెడ్గా ప్రజలు భావిస్తున్నారు. ఈ పరిస్థితిలో తెలుగుదేశం కనీసం బట్ట కట్టాలంటే ఇప్పుడు కొత్తది, అది రామారావు గారు 1982లో ఎటువంటి ఉత్సాహాన్ని ఇచ్చారో, యూత్లో ఎటువంటి ఇమేజ్ని కలగజేశారో, పార్టీ కోసం ఎంత ఎటువంటి ప్రణాళికలు ఆయన అమలు జరిపారో, ఆయన ఇచ్చినటువంటి ప్రోగ్రామ్స్ని 100% నిరూపించి ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అటువంటి అంత హామీనిచ్చి ప్రజలు నమ్మించగలిగిన నాయకులు ఇప్పుడు కావాలండి. రైట్, ఇప్పుడు ఉన్నటువంటి ప్రశ్నలు 2014 దిశగా అన్ని రాజకీయ పార్టీలు అడుగు వేస్తున్నాయి అనుకోవచ్చా? ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణాన్ని గమనించినట్లయితే అడుగు వేస్తున్నాయి, కానీ అవి ఏం చేయాలో అగమ్య గోచరంగా ఉన్నాయండి. వాళ్ళకి అంతు చిక్కటం లేదు, ప్రజల యొక్క పల్సు, ప్రజల నాడు ఎలా ఉంటుందని కూడా తెలియట్లేదు. కానీ అయితే వస్తున్నటువంటి జనాన్ని చూసి భయపడుతున్నారు. కొన్ని రాజకీయ పార్టీలకి వైఎస్ఆర్ కాంగ్రెస్కి వస్తున్న జనాన్ని చూసి చాలా పార్టీలు ఒడుకు పట్టుకుంది, అలాగే భయం పట్టుకుంది. ఇది ఎలా టర్న్ అవుతుంది, ఇది అంతా ఓటేసేవాళ్ళని. కానీ మళ్ళీ వాళ్లే వాళ్ళు సంధానించుకున్నారు, చిరంజీవికి ఇలాగే వచ్చారు కదా, విజయశాంతికి ఇలాగే వచ్చారు కదా అని వాళ్లే వాళ్లే తమాయించుకుని మళ్ళీ మనం బతుకుతాం పర్లేదు అనేటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు తలుసుకుంటేనే కానీ వీళ్ళు ముందడుగు వెళ్ళిపోతున్నారు, చిరంజీవిని తలుసుకుని ముందుకెళ్తున్నారు. రైట్, ఓరాలు రాజకీయ పార్టీలకి ఒక అవగాహన లేకపోవచ్చు, ప్రజల నాడి అందకపోవచ్చు, వాళ్ళ పల్స్ ఇంకా ఏంటి అనేది తెలియకపోవచ్చు. ఒక రాజకీయ విశ్లేషకులుగా 30 ఏళ్ల పాటు జర్నలిజంలో ఉన్నటువంటి మీరు ఒక అంచనా వేయగలరా, 2014 ఇలా ఉంటుంది అని నేను చెప్పగలరేమన్నా? ఈ రాష్ట్రానికి 16 మంది ముఖ్యమంత్రులు వచ్చారండి. ఎన్టీ రామారావు గారు 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు, ఎవరు అన్నిసార్లు ముఖ్యమంత్రి అవ్వలేదు. అదేవిధంగా ఈ 16 మంది ముఖ్యమంత్రుల్లో అంత డ్రైవ్ ఉన్నటువంటి వ్యక్తి ఇంకెవరు మనకు అనిపిస్తారు? నేను ముందుగా చెప్పినట్టుగా ఫస్ట్ ప్రకాశం గారికి వస్తుంది, తర్వాత ఎన్టీ రామారావు గారు, తర్వాత రాజశేఖర రెడ్డి గారు. ఇటువంటి అంత అంత కమాండింగ్ పవర్ ఉన్నటువంటి నాయకుడు ఇప్పుడు 2014లో అసలు ఎలా ఉండబోతుంది, ఒక పాలిటిక్స్ ఎలా ఉంటుందని మీరు ఎస్టిమేట్ చేస్తున్నారు? 14 తప్పనిసరి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బిట్వీన్ టీడీపీకి పోటీ ఉంటుందండి. ఎక్కడైతే సీమాంధ్ర పరిస్థితి అయితే ఈ తెలంగాణ అయితే టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్, ఆ టీఆర్ఎస్ వర్సెస్ టీడీపీ అలయన్స్ బీజేపీ. సో ఓవరాల్గా అంగొస్తుందా, అంగొచ్చే అవకాశం ఉందా రాష్ట్రంలో? సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉంటే అంగొస్తుందండి, లేకపోతే మాత్రం ఎక్కడ అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఫస్ట్ ఇప్పుడు రేస్లో ఉన్నటువంటి పార్టీ మనకి సీమాంధ్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్. సో జాతీయ రాజకీయాలకు వెళ్తే, కేంద్రానికి వెళ్తే కనుక తెలుగుదేశం పార్టీ మద్దతుతోటి కేంద్రంలో ఏర్పడేటువంటి అవకాశం ఉందా, లేదంటే జగన్మోహన్ రెడ్డి సపోర్ట్తో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడుతుందా? అయితే అది ఊహాజనితోనేటువంటి అలయన్స్ని బట్టి ఉంటుంది, అలయన్స్ని బట్టి ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ జయలలిత తన కేడర్ అందరికీ డిక్లేర్ చేసింది ఆవిడ, ఆ కేడర్ అంతా కూడా అప్పుడే మా అమ్మే ప్రైమ్ మినిస్టర్ అవుతారని చెప్తున్నారు. అలాగే మమతా బెనర్జీ, మాయావతి నేనే అవుతాను, ఈ ముగ్గురు ఆడవాళ్ళ మధ్యన ఎవరు వస్తారో చూడాలి. సో ఇప్పటి వరకు అయితే క్లారిటీ లేదు, అంటే రాష్ట్ర విభజన మీద క్లారిటీ లేదు, ఇటు పాలిటిక్స్ మీద క్లారిటీ లేదండి. ఇంకా మరి కొంత సమయం కావాల్సిందండి, తప్పనిసరి కావాలి. ఇప్పుడున్నంత వరకు దేశ పరిస్థితుల్లో రాజకీయాల్లో మాత్రం బీజేపీ ఫస్ట్ ప్లేస్ లో ఉందండి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సీతారాం రాజు గారు మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల ప్రకారం రాష్ట్ర విభజన జరుగుతుందా జరగదా అనేది 100% చెప్పలేనటువంటి పరిస్థితి. అలాగే భవిష్యత్తు రాజకీయం 2014లో కూడా ఎలా ఉంటుంది అనేది కూడా అస్పష్టంగానే ఉంది. భవిష్యత్తులో క్లారిటీ ఏ విధంగా వస్తుంది అనేది చూడాల్సి ఉంది. ఇది వాళ్ళ ప్రవాసాంధ్ర కార్యక్రమం. రేపు మరో గెస్ట్తో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి టీవీ5.